గత కొంతకాలంగా హైవేలు శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న పార్ది గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో వీరిపై 32 కేసులు నమోదయ్యాయని ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు. నిన్న పెద్ద అంబర్పేట వద్ద ఇద్దరు పార్ది గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గేమ్ అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి వెహికల్ అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది. అదేవిధంగా ఒకరు హైవేలో ఇంకా 2 రాబరీస్ కొన్ని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్లన్నీ కూడా రాష్ట్రం మొత్తంలో లింక్ చేయడం జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్టిక్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటి పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా వేరు వేరు రకాలుగా చేయడం జరిగింది. ఒకటి ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంది, రాబరీ 6 కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ 7, బైక్ థెఫ్ట్ 8, హౌస్ బ్రేకింగ్ హెచ్బీ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ 10. సో మొత్తం కలిపి 32 కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ. వీళ్ళు 2 మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇట్లాంటివి కూడా ఏం తీసుకోరండి. రాత్రిపూట ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు అఫెండ్ చేస్తారు. మార్నింగ్ దే విల్ ఎక్కడైనా దాబాలో ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ కమిట్ ఎన్ అఫెన్స్. అయితే ఇందులో మాకు వచ్చిన సమాచారం ప్రకారం 3 లేకపోతే 4 వచ్చినట్టు మాకు ఉందండి. ఇప్పుడు దాకా మేము ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. మరి ఇంకా ఇద్దరిని కూడా వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇంకా 2 టీమ్స్ సర్చింగ్లో ఉన్నాయి. అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్గా చాలా క్రూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ నిర్భయ విష్ణు వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేసినప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు వీళ్ళు ఒక ఆటోలో ఎక్కి పారిపోతుంటే మన ఆటో ఆపినప్పుడు మా సిసిఎస్ కానిస్టేబుల్ని ఆయన దగ్గర ఉన్న సీజర్ షార్ప్ ఆబ్జెక్ట్తో మెడకాయ మీద పొడవనికి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు ఎంత నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది. ఎంతకీ ఆపకపోయేసరికి ఒక 2 ఫైరింగ్ షాట్స్, ఒక 2 వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి దొంగిపోయినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ కఫ్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న రాచకొండలో సిసిఎస్ వాళ్ళు పిటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. నా వీళ్ళు వరుసగా ఒక 32 వరకు క్రైమ్స్ మన దగ్గర కన్ఫెస్ చేసినారు. ప్రాపర్టీ అనేది కూడా వీళ్ళు బంగారం లేదున్నా కూడా దాచిపెట్టడమా లేకపోతే వేరే వాళ్ళకి రిసీవర్కి అమ్మడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా విచారాలను ముందుకు తీసుకొని వెళ్తాం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఇప్పటికే పార్ది గ్యాంగ్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మిగిలిన 3 కూడా అదుపులోకి తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గత కొంతకాలంగా పోలీసులకు సవాల్ విస్తున్నటువంటి పార్ది గ్యాంగ్ సంబంధించినటువంటి పుటాలో ఇద్దరు వ్యక్తులు అయితే నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న అంబర్పేట వద్ద జరిగినటువంటి పార్ది గ్యాంగ్ సభ్యులను నల్గొండ సంబంధించినటువంటి సిసిఎస్ పోలీసులు కూడా వాళ్ళు వెంబడిస్తూ వెళ్ళడం జరిగింది. దీనికోసం నేను ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయగా అంబర్పేట దగ్గరికి చేరుకున్న ముఠాను పోలీసులు ఒక్కసారి చూడమంటడం జరిగింది. ఇదే సమయంలో పార్ది గ్యాంగ్ సంబంధించిన ముఠా సభ్యులు కూడా పోలీసులపై అటాక్ చేస్తున్నారు. ఇదే సమయం పోలీసులు కూడా వెంటనే గాల్లో ఫైర్ జరిపేసేసి ఆ పార్ది గ్యాంగ్
బ్యాంక్ సభకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు మాత్రం పరారీలో ఉండడం జరిగింది. సో వీరందరూ కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి పట్టణాల్లో అదే ఈ హైవేలు అదేవిధంగా శివారు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళు దోపిడీలు దొంగతనాలు చేస్తూ ప్రజలు మాత్రం తీవ్రమైన భయాందోళనలకు గురిచేస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా చాలా తెగబడే పూట వీళ్ళు అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాలని చెప్పేసి కూడా జిల్లా చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. దీనికి సంబంధించేస్తే ఇక్కడ కట్టంగూరు ప్రాంతంలో ఒక ఆగి ఉన్న లారీ సంబంధించి డ్రైవర్ ప్రతిగతిస్తున్నారు. డ్రైవర్ ని కూడా హత్య చేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతకాలంగా కూడా నల్గొండలో మాత్రం ఈ యొక్క పార్టీ గ్యాంగ్ ముఠా సభ్యులు మాత్రము పోలీసులకు మాత్రం కంటి మీద కుంకు లేకుండా చేసి ఉండడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆగి ఉన్నటువంటి వెహికల్స్ టార్గెట్ చేస్తున్నారు. ఆ వెహికల్స్ వెళ్ళేసి దాంట్లో ఉన్న వ్యక్తులను బెదిరించేసి వాళ్ళ దగ్గరికి డబ్బులు దొంగిలించడం ఒకవేళ ఎవరైనా ప్రతిఘటిస్తే మాత్రం వాళ్ళని తీవ్రంగా గాయపరచడం ఇటువంటి కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వీరందరూ కూడా మహారాష్ట్రకు చెందినటువంటి ముఠాగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక్కడ దొంగతనాలు చేసిన తర్వాత ఇక్కడ నగదు మొత్తం కూడా అంటే నగదు వాటిని మహారాష్ట్రకు తీసుకెళ్లి అక్కడ మొత్తం కూడా విక్రయిస్తుంటారు కూడా తెలియజరిగింది. ఈ ఐదుగురు సభ్యుల్లో ఇద్దరు నగదు తీసుకున్నాము, మిగతా ముగ్గురు కూడా ఆధ్వర్యం తీసుకోవడానికి దానికి కార్యక్రమం చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పుల్లారావు.